పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. దిస్ ఇస్ డాక్టర్ నందిని ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్స్. మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో నిద్ర పట్టకపోవడానికి గల కారణాల గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇవాళ ఎపిసోడ్లో ఏంటంటే, ఈ మధ్యకాలంలో అసలు నిద్ర ఎందుకు పట్టట్లేదు అని జనరల్గా మనకి సర్వే తీసుకుంటుంటారు కదా. సో ఆ సర్వేలో మ్యాక్సిమం యువత నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు కావచ్చు, లేకపోతే ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం మన దైనందిన జీవితంలో మనం ఏమేమి మార్పులు చేసుకోవచ్చు అనే విషయాల గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం ఒక 10 నుంచి 12 టిప్స్, అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా చాలామంది చేస్తున్న మిస్టేక్స్ కావచ్చు, లేకపోతే తెలియకపోవడం వల్ల కావచ్చు, మేబీ లేకపోతే నెగ్లిజెన్స్తో చేసే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ అవడంతో పాటు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఈ మధ్య WHO మనకి ఇచ్చిన నివేదిక ప్రకారం స్లీప్ ఎపిడమిక్, అంటే నిద్ర పట్టకపోవడం అనేది ఒక అంటువ్యాధిలాగా, అంటే ఇప్పుడు అంటువ్యాధిలాగా తయారవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో దాని ప్రకారంగా మనం ఏంటంటే వాళ్ళ ఒక కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టిప్ ఏంటంటే అలార్మ్. యూజువల్గా మనం ఏంటి, నిద్ర నుంచి లేవడానికి అలారం సెట్ చేసుకునే వాళ్ళం కొన్ని ఏళ్ల కిందట తీసుకుంటే. ఇప్పటికీ కూడా చాలామంది పొద్దున్న నిద్ర లేవాలి, ఒక సర్టెన్ టైంకి నిద్ర లేవాలి అంటే వాళ్ళు అలారం సెట్ చేసుకుంటారు పలానా టైంకి. కాకపోతే ఇప్పుడు మారుతున్న ఈ యొక్క జీవన శైలి వల్ల నిద్ర పట్టకపోవడంలో కనుక మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడున్న యువత ముఖ్యంగా 15 to 25 మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే నిద్రపోవడానికి అలారం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనకి సైంటిస్టులు చెప్తున్నారు. సో రోజు ఒకటే టైంకి, అంటే మనం మన బాడీ లోపల ఉన్న సర్కాడియన్ రిధమ్ కావచ్చు లేకపోతే జీవ గడియారాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కాబట్టి ఎవరైతే ఇన్సోమ్నియా నిద్ర పట్టకపోవడంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ ఫస్ట్ టిప్ని ఫాలో అవ్వచ్చు. అదేంటంటే రోజు వాళ్ళు ఒక సర్టెన్ టైంకి అలారం సెట్ చేసుకోవాలి, అంటే వాళ్ళ స్కెడ్యూల్ని బట్టి 10 కావచ్చు 10:30 కావచ్చు 9:30 ఇలా వాళ్ళు అలారం సెట్ చేసుకొని డైలీ ఒకటే టైంకి పడుకోవడం ద్వారా ఫస్ట్ ఒక నెల రోజులు ఆ విధంగా వాళ్ళు హ్యాబిచ్యుయేట్ చేసుకున్నట్టు అవుతే మెల్లిమెల్లిగా వాళ్ళకి ఆ స్లీప్ సైకిల్ అనేది అలవాటు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది నిద్ర పట్టట్లేదు అని కంప్లైంట్ చేసే వాళ్ళకి ఇప్పుడు మేము ఇస్తున్న ఫస్ట్ టిప్ ఏంటంటే పడుకోవడానికి అలారం సెట్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అండి. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఏంటంటే ఆఫీస్లోనే వాళ్ళకి జిమ్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి. సో మార్నింగ్ నుంచి వర్కౌట్ చేయట్లేదు, కూర్చునే ఉంటున్నాము, డేలో కంపల్సరీ ఒక 30 to 40 minutes వర్కౌట్ చేయాలి అని కాన్షియస్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆఫీస్లో ఉన్న జిమ్ కావచ్చు కొన్ని సదుపాయాలని వాళ్ళు వినియోగించుకుంటూ ఉంటారు. సో నిద్రపోవడానికి ఒక 2-3 గంటల ముందు కనుక ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతే కొంతవరకు దాని ఎఫెక్ట్ నిద్ర పట్టకపోవడంలో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే నిద్రపోవడానికి ఒక 3-4 గంటల ముందు నుంచి ఎక్సర్సైజ్ అనేది చేయకపోవడమే మంచిదండి. సో ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయడానికి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అనేది చాలా కరెక్ట్ టైము, ఎందుకంటే ఆ టైంలో మన మెటబాలిక్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయడం ద్వారా దాని యొక్క ఫలితాలు మన బాడీ 100% యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ యంగ్ ఏజ్ అడల్ట్స్ ఏంటంటే చాలా మటుకు జిమ్లలో ఈవినింగ్ పూట స్పెండ్ చేస్తూ ఉంటారు. కొంతవరకు నిద్ర పట్టని వాళ్ళ లోపల అదంత కరెక్ట్ మెథడ్ కాదండి. కాబట్టి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ కూడా 2 to 3 hours ముందు, నిద్రకి ముందు చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెవీ ఫుడ్ లేదా లార్జ్ మీల్స్ అని చెప్పొచ్చు. నిద్ర పట్టట్లేదు అనుకునే వాళ్ళు ఇది కూడా అవాయిడ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే నైట్ మనం పడుకోవడానికి ముందు కనుక హెవీగా ఫుడ్ తీసుకున్నా, లేదంటే బాగా స్పైసీ ఫుడ్ తీసుకున్నా, లేకపోతే ఎక్కువ మోతాదు లోపల ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే అది మనకి కొంతవరకు బాడీ లోపల డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది మనం పడుకోగానే. దానివల్ల కూడా కొంతవరకు నిద్ర పట్టకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా నైట్ పడుకునే ముందర లైట్గా ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకేంటంటే పడుకునే టైంకి కొంతవరకు పార్షియల్గా ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోవాలండి. అప్పుడే మనకి మంచిగా నిద్ర పడుతుంది. అండ్ అలాగే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ కావచ్చు, లేకపోతే బిర్యానీలు కావచ్చు, ఇట్లాంటివి ఎక్కువ ఉప్పు కారం ఉన్న ఆహార పదార్థాలు నైట్ పూట తీసుకోకపోవడమే మంచిదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెవరేజెస్ ఆర్ లిక్విడ్స్ కావచ్చు.
వీటిని కూడా, అంటే అందులో ఆల్కహాల్ కూడా వస్తుంది మనకి. ఎవరికైతే నైట్ ఆల్కహాల్ తీసుకునే హ్యాబిట్ ఉంటుందో వాళ్ళు కొంతవరకు ఈ అలవాటుని తగ్గించుకోవాలండి. ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఉన్నంతసేపు, అంటే ఇప్పుడు తీసుకున్నాక ఒక 2-3 గంటల మటుకు వాళ్ళకి నిద్ర అనేది కొంతవరకు తెలుస్తుందండి. ఆ తర్వాత వాళ్ళు ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళలేరు, దాని ఇంపాక్ట్ అనేది తగ్గిపోయిన తర్వాత. అలా కాకుండా ఎక్కువగా కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే బెవరేజెస్ లిక్విడ్స్ తీసుకునే వాళ్ళ లోపల ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అనేది నైట్ టైం వస్తుంది కాబట్టి నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ 8 అవర్స్ ఆఫ్ డీప్ స్లీప్ ఆర్ క్వాలిటీ స్లీప్ అనేది ఒక మనిషికి చాలా అవసరం వాళ్ళు లైఫ్ హెల్దీగా లీడ్ చేయడానికి. కాబట్టి ఏంటంటే ఆ నిద్ర అనేది డిస్టర్బెన్స్ లేకుండా మనం చూసుకోవాలి అంటే ఇలాంటివి కొన్ని మనం అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాఫీ అండి. చాలామంది కాఫీ కావచ్చు, నికోటిన్, అంటే సిగరెట్, కాఫీ అండ్ సిగరెట్ ఇలాంటివి నైట్ పూట తీసుకోవడం ద్వారా, అంటే పడుకునే ముందు తీసుకోవడం ద్వారా ఏంటంటే కొంతవరకు నిద్ర పట్టకపోవడానికి అవకాశం ఉంటుంది. సో కొంతవరకు ఈ కెఫైన్, అంటే ఇప్పుడు చాక్లెట్స్ కూడా వస్తాయి అందులోకి, కొన్ని డార్క్ చాక్లెట్స్ ఇట్లాంటి వాటి లోపల ఆ కెఫైన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దాన్ని నైట్ పడుకునే ముందు తీసుకోవడం ద్వారా ఏంటంటే నిద్ర అనేది పట్టకపోవడానికి మనం ఒక బాడీకి ఒక ఫెసిలిటేట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి ఐటమ్స్ అనేవి నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే రూమ్ షుడ్ బి డార్క్ అండి. ఎక్కడ మనకి లైటింగ్ అనేది, హెవీ లైటింగ్ అనేది ఉండొద్దు రూమ్ లోపల. సో డార్క్ రూమ్. అండ్ దాంతోపాటు ఏంటంటే గ్యాడ్జెట్స్ ఉండకూడదు. ఎప్పుడు ప్రతి ఎపిసోడ్లో నేను చెప్తుంటాను కంపల్సరీ మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఆఫ్లో పెట్టుకొని పడుకోవాలి. లేకపోతే ఆ అలర్ట్నెస్కి మనకి మధ్యలో మెలకు వచ్చేస్తుంది, తర్వాత నిద్ర పట్టడానికి మళ్ళీ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుందండి. సో అలా నిద్రలో బ్రేక్స్ ఉండొద్దు. ఒక ప్రశాంతమైన ఎన్వైరన్మెంట్లో మాత్రమే మనం నైట్ స్లీప్ అనేది తీసుకోవాలి. నైట్ ప్రాపర్గా పడుకుంటేనే మనం మళ్ళీ నెక్స్ట్ డే మన యాక్టివిటీస్ అన్నీ ప్రాపర్గా చేసుకోగలుగుతాము. కాబట్టి ఏంటంటే రూమ్ లోపల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్స్ బాత్ అండి. సో రాత్రి పడుకునే ముందు కొంతవరకు నిద్ర పట్టని వాళ్ళు కొంచెం గోరువెచ్చటి నీళ్లు లేదా కొంతవరకు దానికంటే ఎక్కువ హాట్ వాటర్తో స్నానం చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి కొంతవరకు రిఫ్రెషింగ్గా ఉండి నిద్ర పట్టడానికి కొంతవరకు, అంటే ఆ న్యూరో సెంటర్స్కి ఒకలాంటి రిలాక్సేషన్ అందుతుందండి. సో దానివల్ల కూడా ఏంటంటే మనకి కొంతవరకు కొన్ని మంచి హార్మోన్స్ లైక్ సెరటోనిన్ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే నిద్రని ఇండ్యూస్ చేస్తాయి, అంటే మనకి నిద్ర పట్టేలాగా కొంతవరకు ఆ ప్రేరేపితం చేస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే కొంతవరకు ఫ్రెష్గా పడుకోవడం అనేది కూడా నిద్ర పట్టని వాళ్ళ లోపల హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మిల్క్ అండి. చాలామంది యంగ్స్టర్స్ చెప్తుంటారు నైట్ నిద్ర పట్టడానికి ఇబ్బంది అవుతుంది, ఏదైనా ఒక మంచి టిప్ చెప్పండి అని చెప్తుంటారు. సో మెయిన్గా ఏంటంటే నిద్ర పట్టడానికి మనం తీసుకునే ఆహారంలో ట్రిప్టోఫాన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుందండి. ఇది ఎక్కువ డైరీ ప్రోడక్ట్స్ లోపల మనకి కనిపిస్తూ ఉంటుంది. సో రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ హాట్, అంటే మరీ ఎక్కువ వేడి కాదు, కొంతవరకు ల్యూక్ వామ్ మిల్క్ తీసుకోవడం ద్వారా కూడా మనకి మంచిగా నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది. మన పాత రోజులలో చూసుకుంటే మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ చిన్నప్పుడు మనకు చెప్పేవాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు తాగి పడుకోండి అని చెప్పి. మేబీ దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇదే. అందులోపల ఉండే ఒక ఈ ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఏంటంటే మనకి మంచిగా నిద్ర పట్టేలాగా మనకి ఇది చేస్తుంది, ఇండ్యూస్ చేస్తుంది. సో ఇది కూడా ఒక రకంగా మంచిగా పనిచేస్తుంది. లేదా పన్నీర్ కూడా తీసుకోవచ్చు, అంటే డిన్నర్లో ఒక 2 పుల్కా తీసుకొని పన్నీర్ కర్రీతో తీసుకోవచ్చు. అలా తీసుకోవడం ద్వారా కూడా ఏంటంటే మన బాడీకి ప్రాపర్గా న్యూట్రిషన్ అంది కూడా మనకి మంచిగా నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే నైట్ మిల్క్ తీసుకోవడం కూడా కొంతవరకు మనకి హెల్ప్ చేస్తుందనే చెప్పచ్చు అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఏంటంటే బెడ్ మీద పడుకున్న తర్వాత ఇప్పుడు ఒక 20-30 నిమిషాలు నిద్ర పట్టట్లేదు అనుకుంటే అలాగే పడుకొని ఉండొద్దు. వెంటనే లేచి కొంతవరకు మనం ఏమంటారు కొంత ఆ పీస్ఫుల్నెస్ని మెయింటైన్ చేసుకోవాలి. అంటే వెళ్ళి కాసేపు ఏదైనా బుక్ చదువుకోవడమో లేదంటే ఏదైనా పాటలు వినడమో, మళ్ళీ స్క్రీన్ చూడొద్దండి డెఫినెట్గా. ఆ నైట్ పూట మనం ఆర్టిఫిషియల్ లైట్స్ని ఎక్కువసేపు చూడడం ద్వారా కూడా మనకి నిద్ర పట్టకపోవడానికే అవకాశం ఉంటుంది. ఎందుకు 20 నిమిషాల తర్వాత కూడా మనం బెడ్ మీదే ఉంటే ఏమవుతుంది అంటే నిద్ర పట్టట్లేదు అనే యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. దానివల్ల కూడా ఇంకా డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
వెంటనే లేచి ముందు కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం వాటర్ తాగి కొంతవరకు ఒక బుక్ చదవడము, పాటలు వినడం ద్వారా ఏంటంటే మనసుకి కొంతవరకు మనం ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్ తీసుకొని వస్తే ఆటోమేటిక్గా నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుందండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి రీసెంట్గా WHO వాళ్ళు రిలీజ్ చేసిన మెజర్మెంట్స్ ప్రకారం ఎవరైతే నిద్ర పట్టకుండా బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ కొన్ని టిప్స్ ద్వారా వాళ్ళకి మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ లోపల మనం ఇంకా స్లీప్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.